ఈరోజు చాలా చాలా సంతోషం మన ముఖ్యమంత్రి వరులు గుంటూరు నగరానికి విచ్చేసిన మా నిజం వచ్చినందుకు ఆయనకు మా అందరి తరపు నుంచి అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన మైనారిటీల గుండెల్లో నిలిచిన మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిస కృషి చేస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా తరపున మరియు మా ముస్లిం మైనారిటీలందరి తరపున అస్సలాము అలైకుం అలాగే వేదికను అలంకరించిన ఎంపీలకు మంత్రివర్యులకు ఎమ్మెల్సీలకు నా సహచర ఎమ్మెల్యేలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ వారికి అధికారులకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకు మీడియా ప్రతినిధులకు సభకు హాజరైన ముస్లిం మత పెద్దలకు మైనారిటీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నవంబర్ 11న భారతదేశ ప్రజలంతా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన సహ నిరాకరణ ఉద్యమంను సమర్థించి 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించినారు. వీరు ఖిలాఫత్ ఉద్యమం, సహ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ విధంగా భారతీయ స్వాతంత్ర్యం పోరాటంలో పడిన వ్యక్తి వీరికి భారతదేశ ప్రభుత్వం 1992 సంవత్సరంలో భారతరత్నంతో గౌరవించింది. అలాగే ఈరోజు మైనారిటీ ఒక పండుగ రోజు. భారతీయ చరిత్రలో మైనారిటీలకు నాయకుడైన మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహోన్నత వ్యక్తి జయంతి పురస్కరించుకొని ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం పండుగ మన గుంటూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా సప్లాన్లో చేర్చిన నిర్ణయం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనది. గత ప్రభుత్వం మైనారిటీలకు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వకుండా మైనారిటీని ఏ విధంగా హీనంగా చూశారో మరి మీకు అంతా తెలుసు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మైనారిటీ సంబంధించి మరి ఎమ్మెల్యేలకు సంబంధించి కానివ్వండి ఎమ్మెల్సీకి అందరికీ కూడా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి మైనారిటీలకు మరి సీట్లు కేటాయించడం కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన రాజకీయంలో కానివ్వండి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ముస్లిం సోదరి జకియా ఖాన్ గారికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా మరి స్థానం కల్పించడం జగనన్న మైనారిటీలకు పక్షపాతిగా మరోసారి వినిపించుకున్నారు. మైనారిటీలకు సప్లాన్లో చేర్చినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మైనారిటీల తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన అరబిక్ భాషలో చదవలుచుకున్న విద్యార్థుల కొరకు మన గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో నందు ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి అక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వరులు మరి అక్కడ చదువుకుంటే అరబిక్ చదువుకుంటే ఏ దేశంలో అయినా మరి అరబిక్ భాషలో సంబంధించి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మైనారిటీలకు రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని అసెంబ్లీలో మరియు అనేక కార్పొరేషన్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మైనారిటీలకు సమంచిత స్థానం కల్పించిన వ్యక్తి మా జగనన్న. ఎప్పుడు కూడా గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఏ విధంగా 4% రిజర్వేషన్ చేసి ఎంతోమంది జీవితాల్ని మరి నిలబెట్టిన వ్యక్తి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ ఆ రోజు ఆ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి మాకు ఆపరేషన్ జరిగింది మా ఇంట్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతోమంది గర్వంగా చెప్తుంటే నేను చాలా ఆనందపడేవాడిని. అలాంటిది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే పాటు 2 అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల విషయంలో కానివ్వండి ఇంటికి డబ్బులు ఇచ్చే విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి అన్ని కూడా చాలా వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందం ఇస్తుంటుంది. అలాగే దుల్హన్ పథకాన్ని గత ప్రభుత్వం కంటే మార్పు చేసి కొత్తగా మైనారిటీలో పేదింటి ఆడబిడ్డలకు 1 లక్ష రూపాయల సహాయం అందిస్తున్న మన జగన్ ప్రభుత్వం మాత్రమే. అమ్మఒడి అంటే ఈరోజు చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎవరు చదువుకునేవాళ్ళు కాదు. అలాంటిది అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చేసి ప్రతి పిల్లవాడు ప్రతి ఇంట్లో కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికీ న్యాయం చేయండి అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కవాడు చిన్న పిల్లడు కూడా వెళ్తే అతను ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. గతంలో అయితే ఇంగ్లీష్ మాట్లాడేవాడు కాదు కానీ పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళే పెద్ద పెద్ద ఉన్నవాళ్లే ఇంగ్లీష్ మీడియం చదివించేవాళ్ళు. ఈరోజు మరి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినా కూడా ప్రతి ఒడు
ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు, చాలా ఆనందంగా వేస్తూ ఉంటుంది, అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని దశాదిశ మార్చాలని చూస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఇంకోటి, మరి గుంటూరు నగరంలోనే ఇళ్లకు సంబంధించి అమ్మవాళ్ళు ఎవరు, అత్తవాళ్ళు ఎవరు, ఎవరెవరు అలాంటిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చారు, స్థలం ఇళ్ళు కడుతున్నారు. మరి ఇలాగా గుంటూరు నగరానికి 63,000 ఇళ్ళు ఇచ్చారంటే ఇది ఎవరు చరిత్రలో చేయటువంటి మరి ధైర్య సాహసం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదలందరికీ పారదర్శకంగా ఇంటికి చేరే విధంగా సచివాలయం ఏర్పాటు చేసి భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి గర్వపడుతున్నాను. అలాగే మన మైనార్టీల కొరకు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు పూర్తి చేసినందుకు గాను మన మైనార్టీల తరపు నుంచి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో 2024 ఎన్నికల్లో కూడా మా మైనార్టీలందరూ మీ వెంటే అని సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. ఎందుకంటే ఈరోజు విత్తనం నాటారు, ఈ విత్తనం నాటి చెట్టు అయిన తర్వాత ఫలాలు తర్వాత వస్తాయి. అందుకనే రాబోయే తరాల కోసం ఆయన చేస్తున్న కృషికి మనమందరం ఆయన వెంట ఉండి ముందుకు సాగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల ముస్లిం అందరినీ కూడా రెండు చేతులు జోడించి తెలియజేస్తూ రాబోయే కాలంలో మళ్ళొకసారి 175-170 సీట్లు గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తర్వాత మన కోరికలు కొన్ని ఉండే, గుంటూరు నగరానికి సంబంధించి కొన్ని కోరికలు ఉండే, మరి ఆ కోరికలు ఇప్పుడే నేను చెప్తే ముస్తఫా మొత్తం ఇవ్వు, ఇచ్చిన తర్వాత మొత్తం ఏం కావాలో మొత్తం నేను చేసి పెడతానని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే గుంటూరులో మనకు కావాల్సింది, గతంలో 900 కోట్ల రూపాయలు గుంటూరు శాంక్షన్ చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి అందరూ పంచుకొని గుంటూరుని గుంటూరుగా చేశారు, గుంటలు గుంటలుగా చేశారు. అలాంటిది యూజీడీ సంబంధించి మీరు వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మరి బ్రిడ్జి ఒకటి ఉంది, శంకర విలాస్ బ్రిడ్జి ఒకటి ఉంది, అది కూడా ఎప్పుడో నుంచి పాతకాల బ్రిడ్జి, అది కూడా శాంక్షన్ చేయవలసిందిగా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి మొత్తం మీరు ఇవ్వమన్నారు కాబట్టి ఇచ్చాను, అవి కూడా వెంటనే శాంక్షన్ చేయాలని మీరు, ఎందుకంటే మీరు వరాలు ఇచ్చే మహారాజు కాబట్టి నేను నా తరపు వరాలు మిమ్మల్ని అడుగుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.